రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి మొలతాడు కూడా లేదు, పవన్ కళ్యాణ్ పిల్ల పవన్ అని చెప్పేసి రీసెంట్గా ఆయన మాట్లాడారు. అలాగే నీ ముష్టి 20 సీట్ల కోసం నీ జనసేన పార్టీలో నేను చేరాలా, నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిని నువ్వు ప్రకటించు, నేను వచ్చి జాయిన్ అవుతా అని చెప్పేసి రీసెంట్గా నా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అనంతరం మాట్లాడారు మీడియా ముఖ్యంగా. సో దాని గురించి యాక్చువల్గా వైఎస్ఆర్సీపీలో చేరిపోయాక కూడా నువ్వే ముఖ్యమంత్రి అని ప్రకటించు, నీ దగ్గరకు వచ్చి జాయిన్ అవుతాను అనడం ఏంటి? మళ్ళీ ఆల్రెడీ వైసీపీలో చేరిపోయారు కదా, చేరిపోయాక కూడా మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి అని ప్రకటించు, నీ ఒక్క 21 సీట్లకి కక్కుర్తిగా ఉన్నావేంటి, అదే వాళ్ళు ఇచ్చిన ముష్టితో నువ్వు బతుకుతున్నావు ఏంటి అన్నట్టుకు మాట్లాడారు కదా. మరి ఇందులోకి చేరిపోయిన తర్వాత మళ్ళీ ప్రకటించు మళ్ళీ వచ్చి అన్నావు అనేది నాకైతే నచ్చలేదు స్టేట్మెంట్. ఆల్రెడీ వైసీపీలోకి వెళ్ళిపోయారు, ముందు వైసీపీలోకి వెళ్ళారు, ఆయనకి టికెట్ ఇస్తాం అనుకున్నారు ఇవ్వలేదు, తర్వాత వాళ్ళ అబ్బాయికి ఇస్తామన్నారు అది ఇవ్వలేదు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు లోకేష్ గారి యొక్క అనుచరులతో, లోకేష్ బాబు టీంతో టచ్లోకి వెళ్ళారు, మళ్ళీ బ్యాక్ టు టీడీపీ కానీ జనసేన కానీ అనుకున్నారు, కానీ ఆ డోర్లు మూసుకుపోయాయి. దానికి సంబంధించి ఎందుకు డోర్లు మూసుకుపోయాయి అనేది కూడా తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు, ఎవరెవరు నాకు ఎలా ఉన్నారో నాకు అంతా తెలుసు, నేను అటువంటి వాళ్ళని మరలా పార్టీలో చేర్చుకునే ఉద్దేశం లేదు అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఏమేమి తెలియదు, ముద్రగడ పద్మనాభం గారు ఒక సుమారుగా 1000 కార్లతో వైసీపీలో చేరబోతున్నానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 1000 కార్లతో? ఎస్, 1000 కార్లతో, 100 కార్లతో, 1000 జనాభాతో, ఏదో ఒక ర్యాలీతోనా, ర్యాలీగా వెళ్ళి చేరుతాము అనుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. తర్వాత సరేలే నేనే వచ్చి కలుస్తానన్నా కూడా ఇప్పుడు కాదు, అంటే ముందు వెళ్తే అన్ని కార్లు అయితే ఇది సెక్యూరిటీ రీజన్స్ ప్రాబ్లం వస్తాయి, సీఎం గారికి వద్దన్నారంట. మరలా తర్వాత ఈయన వెళ్తే అపాయింట్మెంట్ దొరకలేదంట. ఇంకా ఆఖరికి సైలెంట్గా నేను ఒక్కడనే వెళ్ళి పార్టీలో చేరిపోతున్నా అని చెప్పి ఫైనల్గా స్టేట్మెంట్ ఇచ్చి చేరారు ఆయన. అంటే అక్కడికి వెళ్ళింది కూడా సులువుగా ఏం వెళ్ళలే, అక్కడికి వెళ్ళి ఏదో చక్రం తిప్పుదాం ఈయనకేదో అనుకున్నారు. మరి ఇప్పుడు ప్రకటించేశారు సీట్లు, మరి ఆయనకి సీట్ ఏం ప్రకటించారా? అంటే లోక్సభలో కానీ 20 సీట్లకు కానీ 170 సీట్లకు కానీ ఆయన పేరు అక్కడ లేదుగా. అయితే ఇప్పుడు ఆయనకి మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారు సింగిల్గా వెళ్ళి పార్టీలో చేరిపోయారు. చేరిపోయిన తర్వాత అంటే ఇప్పుడు చాలామంది చెప్పే అభిప్రాయం ఏంటంటే టీడీపీలో వైసీపీలోకి చేరాలి అంటే 1 చంద్రబాబు నాయుడు గారిని, 2 లోకేష్ గారిని, 3 పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళు ముగ్గురిని తిడితేనే పార్టీలోకి చేర్చుకుంటాం అనేది ఫస్ట్ కండిషన్ అంట అది. సో ఆయన చేరిన మరుక్షణం మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మీరు 21 సీట్ల కోసం మీరే ముఖ్యమంత్రి అవుతారు, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించండి, మీ మళ్ళీ మీ పార్టీలోకి వస్తాను అన్నారా? మరి ఆల్రెడీ అందులో చేరిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు ప్రకటించారు అనుకుందాం సరదాగా, లేదా రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారే మొదటి 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను ఉంటాను, తర్వాత చివరి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారే సీఎంగా ఉంటారని అనౌన్స్ చేశారు అనుకుందాం, అప్పుడు మళ్ళీ వెంటనే ఇమీడియట్ ఇక్కడికి వచ్చేస్తారా? అంటే ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవి అంతే. ఇప్పుడు ఆయనకి కాకపోతే ఏంటంటే ముందు పార్టీలోకి వెళ్ళారు, ఏం ఆప్షన్ లేదు, తర్వాత అబ్బాయికి సీట్ ఇస్తామన్నారు ఆప్షన్ లేదు, మళ్ళీ బ్యాక్ వచ్చారు, టీడీపీలో డోర్లు క్లోజ్ అయిపోయి, జనసేన డోర్లు క్లోజ్ అయిపోయి, తర్వాత ర్యాలీగా వెళ్తామన్నారంటే సెక్యూరిటీ రీజన్స్ వచ్చాయి, ఆ తర్వాత సరే ఈయన సింగిల్గా వెళ్ళి కలుస్తారంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు, ఇప్పుడు ఫైనల్గా నేనే సింగిల్గా వెళ్ళి కలుస్తాను, నేను ఎవరితోనూ వెళ్ళి పెట్టుకోదలుచుకోవట్లేదు, నేనే వెళ్తాను అంటే ఎవరు రావట్లేదేమో, దాన్ని ఆయన ఇలా చెప్పారు, ఎవరు నేను సింగిల్గా వెళ్ళి కలుస్తున్నాను అన్నట్టు చెప్పారు. వెళ్ళి సింగిల్గా మీరేమో 1000 కార్లు అంటున్నారు, అంటే ఆయనేమో ముందు ర్యాలీకి వెళ్ళే ముందు నేను ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టలేను, మీరు రావాలనుకుంటే మీ ఆ తర్వాత పెట్రోల్కి మీరే డబ్బులు ఖర్చు పెట్టుకుని రండి. ఎస్, అది బహిరంగ లేఖ రాశాడు ఆయన, ఇట్లా చేరబోతున్నాను అందరూ వచ్చి సహకరించండి నాతో రావాలని చెప్పి పర్టికులర్గా ఓటర్లకి కార్యకర్తలకి ఆ సామాజిక వర్గానికి కూడా బహిరంగ లేఖ రాశాడు ఆయన. అంటే ఇండైరెక్ట్గా నేనేం పెట్టుకోను మీరే రావాలి సుమా అన్నట్టుగా. ఇవాళ రేపు ఎవరు వస్తున్నారండి ఆ బస్సులో తీసుకెళ్తున్నారు, ఒక్కొక్కరికి 300 500 ఇస్తున్నారు, అవును అవునా కాదా? ఆ మొత్తం గ్రీన్ మ్యాట్లు పరుస్తున్నారు, అక్కడ బస్సులతో తరలిస్తున్నారు, ప్రతి ఏరియాలో 2 బస్సులు ఆగుంటున్నాయి,
ఇప్పుడు మొన్న వైజాగ్లో కూడా అయినప్పుడు అలాగే చేశారు. పెందుర్లో రెండు బస్సులు, సబ్బోరంలో ఒక బస్సు, రెండమ్మ రెండు ఎక్కండి ఎక్కడండి ఎక్కిస్తున్నారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళని ఎక్కిస్తున్నారు. మనిషికి 200-300 ఇస్తున్నారంట. ఊరికే సర్లే ఏదో వెళ్తే వెళ్దాం. ఆఖరికి మీ నంబరు కాలేజీ అమ్మాయిలు కూడా, ఫ్రెండ్ మిత్రుడు ఒకరు చెప్పారు, కాలేజీ అమ్మాయిలు కూడా ఊరికే సరదాగా డబ్బులు ఇస్తున్నారు కదా, వెళ్తే ఎలా ఉంటుందని. అక్కడ కావాల్సింది గ్యాదరింగ్ అట్లా చూపించుకుంటున్నారు. ఇగో ఇంతకు నిన్న కూడా అదే చూశాను, ఒక కింద ఇప్పుడు పైన అంత జన ఉన్నప్పుడు జనరల్గా ఎవరు చేస్తారు, భారీ బహిరంగ సభ అయినప్పుడు అయితే బారికేడ్లు కట్టి ఓపెన్గా పెట్టి పెద్ద పెద్ద, ఇప్పుడు మనకి పెరేడ్ గ్రౌండ్స్ అయినప్పుడు వైట్గా షామియాన్లో పెట్టి పెడతారు ఎండగా ఇబ్బందిగా ఉంటే, లేదా ఓపెన్ ప్లేస్ పెట్టి వదిలేస్తారు, ఈవినింగ్ పెడతారు సభ ఎండ ఇబ్బంది అని. కింద కాలు కాలిపోతాయేమో అని చెప్పి గ్రీన్ మ్యాట్లు పరుస్తున్నారు. గ్రీన్ మ్యాట్లు పడడం ఉద్దేశం ఏంటంటే ఆ గ్రీన్ మ్యాట్ కూడా గ్రాఫికల్గా చూపించబోతున్నారని పొద్దున్న కూడా నేను 2-3 సోషల్ మీడియాలో చూశాను. సో అక్కడ ఆ ఎగ్జాంపుల్గా మనకి బాహుబలి సీన్ ఏదైతే ఎగ్జాంపుల్గా చూపించారో ఆ జనాలు ఒకే రకంగా ఇక్కడ ఉన్న పాయింట్అవుట్ చేసిన ఆ జనాలే పైన ఇంకొక కొంచెం గ్యాప్లో కూడా అక్కడ ఇంకో జనాలు చూపించినట్టు చూపిస్తున్నారు. నిజమో అబద్ధం ఖాళీ లేకుండా మొత్తం నింపేస్తున్నారు, నింపేస్తున్నట్టుగా చూపిస్తున్నారు లైవ్లో అట్లా. కాబట్టి దానికి మనం ఏం చేస్తామది? ఇంతకుముందు కూడా లోకేష్ సభకి ఎవరూ లేరు, ఖాళీగా ఉన్నారని చెప్పి వేరే వైపు కెమెరా చూపించారు. ఆ రోజు కెమెరాలు వీడియో కాల్లో మాట్లాడిన మిత్రులు, ఇగోరా ఇక్కడ జనాలు ఉన్నారు, ఎంత ఉన్నారు, మరీ సూపర్ కాదు కానీ బాగానే వచ్చారు జనాలు అని అన్నాడు. అంటే వాడు ఏ పార్టీకి చెందినవాడు కాదు. ఈ పర్టికులర్ ఛానల్ వాళ్ళు మాత్రం లోకేష్ గారు జనాలే లేరని చెప్పి ఉన్నవైపు కాకుండా లేని వైపు కెమెరా పెట్టి చూపిస్తున్నారు. నెక్స్ట్ జనాలు రావడం కోసం రాత్రి అర్ధరాత్రి పెట్టుకుంటున్నారు. అర్ధరాత్రి ఎందుకు పెట్టుకుంటాడు ఎవడైనా? సింపుల్ లాజిక్ కదా, అర్ధరాత్రి సభ ఎందుకు పెట్టుకుంటాడు? అలా పెట్టి కూడా చూపిస్తున్నారు. అంటే ఈ దాన్ని అనడానికి తప్పు లేదు. మీ మీడియా వాళ్ళని కూడా అనకూడదేమో, ఎందుకంటే యజమాని ఏం చెప్తే అదే చేస్తారు. లేకపోతే వాడి ఉద్యోగం ఉండదుగా, వాడు ఉద్యోగం ఊడిపోతుంది, వాడు ఉద్యోగం ఊడిపోతే వాడు ఎలా బతుకుతాడు? సో అది సర్వసాధారణం. అట్లా మాట్లాడిస్తున్నారు, అట్లా చేపిస్తున్నారు. సో అలాగా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఏంటంటే ఆ పార్టీలోకి వెళ్ళగానే ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద అటాకు, రేపో మాపో బాబు గారి మీద అటాక్ ఉంటుంది, లేదంటే ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారి మీదే అటాక్ చేస్తారు. చేస్తూ ఆ పర్టికులర్ సామాజిక వర్గాన్ని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఫైనల్ అయింది కాబట్టి, సో ఖచ్చితంగా అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు అన్నింటిని కూడా చీల్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఖచ్చితంగా ఆ పర్టికులర్ పవన్ కళ్యాణ్ గారు నిలబడే ప్లేస్ పిఠాపురం కూడా వెళ్ళి పర్టికులర్గా ఆ ఏరియాకి వెళ్ళి కూడా క్యాన్వాసింగ్ చేయొచ్చు. ఇట్లాగని అల్టిమేట్గా ఏంటంటే ఎవరికి వాళ్ళు గెలవాలనే తాపత్రయం ఉంటుంది. ఆ తాపత్రయంతో పాటు గాలి తీసేసే మాటలు కూడా ఆడతారు, మైండ్ గేమ్లు కూడా ఆడతారు. అందరూ ఆస్ట్రేలియా ప్లేయర్సే ఇవాళ రేపు రాజకీయాల్లో. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అంతే కదా, రేపు మ్యాచ్ ఉందంటే ఈరోజు మైండ్ గేమ్ ఆడుతారు వాళ్ళు. ఏదో ఒకటి అనడం వాడి మీద అంటే వాడు టెంప్ట్ అయిపోయి ఫోర్స్గా ఏమైంది కొట్టాలరా అని చెప్పి షార్ట్ కొట్టేయడం, బౌల్డ్ అయిపోవడం, లేదా క్యాచ్లు అయిపోయడం అయిపోతుంటాయి. సో అట్లాగా వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతారు, సరే డిసప్పాయింట్ చేయడం చూస్తుంటారు. ఇంకా డిసప్పాయింట్ అవ్వకపోతే ఫ్యామిలీస్ వైపు వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఇంకా అదే ఆయుధంగా కనిపిస్తుంది. సో ముద్రగడ పద్మనాభం గారు దాంతోపాటు ఇంకేమున్నారు, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి ఇంక మొలతాడ కూడా కట్టలేదు. దానికి ఆయన మరి ఎన్నిసార్లు ప్రజాప్రస్థా గెలుపొందారు చెప్పండి. ఇప్పుడు దానికేముంది, అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల్లోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు కదా, బట్ ఆయన ముఖ్యమంత్రి అయ్యారుగా. అన్నిటికీ అలాగా యాంటీగా తీసుకోలేం కదా. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధ్యక్షుడు. ఆయనకు ఒక పంచాయతీ సీటు కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎమ్మెల్యే కూడా లేదు కదా. ఆయనంటే ఎందుకు అంతమంది విమర్శలు చేయాలి? ఆయనంటే ఎందుకు అంత భయం? ఆయన అందుకే ఆయనకి ఏమి లేదు కాబట్టి 21 సీట్లతో అని చెప్తున్నాడు. నాకు అంత ఇది లేదు, నన్ను ఇంకా పూర్తి స్థాయిలో నమ్మట్లేదో, లేదంటే నేను సఫలీకృతం అవ్వలేదో, అంత అనుభవం నాకు రాలేదనో, ప్రజలు నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయని టైం ఉంది, అందుకే నేను అనుభవజ్ఞత వెళ్తున్నానని చెప్పుకొచ్చినా కూడా ఆయన ఎలాగ వేస్ట్ కదా, ఓడిపోతాడు అని అంటున్నారు కదా మీరే, ఎందుకు మరి ఆయన మీద మాట్లాడడం? పట్టించుకోవద్దు, ఆయన ఏ స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఓకే, ఆయనకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు కదా ఆయన పార్టీలో, బట్ ప్రధానమంత్రి పక్క సీట్లో కూర్చోబెట్టించుకొని ఎందుకు మాట్లాడుతున్నాడు? అవునా, ఎందుకు ముఖ్యమంత్రి సైతం 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని విమర్శిస్తున్నాడు? మరి లేకపోతే ఆయనకు ఒక పంచాయతీ సీటు కూడా, పంచాయతీ సర్పంచ్ కూడా గెలవని పార్టీ కోసం మీరు ఎందుకు ఎంత తాపత భయపడిపోతున్నారు, ఎందుకు ఇలాగా విమర్శిస్తున్నారు? అవును, నేను రాజకీయాల్లోకి వచ్చారు, అలా మొలతాడు కూడా కట్టలేదు, మొలతాడు కాకపోతే చెడ్డీ కూడా వేసుకోడు, వేసుకొని ఉండు
ఇప్పుడేంటి అసలు కాకపోతే అంటే చెప్తున్నారు ఇది మైండ్ గేమ్లో భాగం, అట్లా మైండ్ గేమ్ ఆడి ఏ ఓటు చేస్తారు తప్ప. చూద్దాం ఏదైనా ప్రజలు దీ ప్రజలందరూ కూడా బా ఏమోనండి అంట, కొంతమంది అంటారు ఏమోనండి అంటారు, కొంతమంది అంటారు బా కంపు చేసాడండి అంటారు. ఏదైనా తెలంగాణ సమాజంలో ఓపెన్ అయినట్టుగా ఆంధ్ర సమాజం ఓటర్లు ఓపెన్ అవ్వరు. వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఓటు ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.